గైస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు యోడలో భాగంగా వారంలో 7 రోజులకి సరిపడా 7 రకాల ఇన్స్టెంట్ సెరిలాక్స్ని ఇంట్లోనే క్విక్గా, ఫాస్ట్గా, ఈజీగా, హైజీనిక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈరోజు సెరిలాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను 7 సెరిలాక్స్ని. నెక్స్ట్ వీడియోలో తయారు చేసిన పౌడర్స్తో సెరిలాక్ ప్యూరీని ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. తయారీ విధానం తెలుసుకునే ముందు ఇలాంటి మరెన్నో బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, బేబీ ఫుడ్ రెసిపీస్ కోసం, అలాగే బేబీ ప్రోడక్ట్ రివ్యూస్ కోసం, షాపింగ్ హాల్ రివ్యూస్ కోసం, ప్రెగ్నెన్సీ కేర్ వీడియోస్ కోసం తప్పకుండా మీరు అందరూ మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి లేట్ చేయకుండా మీరు కూడా మన ఛానల్లో వెంటనే జాయిన్ అయిపోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. కాబట్టి ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓట్స్తో సెరిలాక్ పౌడర్ని తయారు చేసుకోవడానికి కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకొని 1 కప్పుడు ఓట్స్ని మనం వేసుకోవాలి. ఓట్స్ చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఇందులో ఎటువంటి ఆయిల్ వేసుకోకుండా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాలు కొంచెం వాటి కలర్ చేంజ్ అయ్యి అందులోంచి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఓట్స్ పౌడర్ని 1 ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి, కుదిరితే గ్లాస్ జార్లో పెట్టి స్టోర్ చేసుకుంటే పాడవకుండా 2 నుంచి 3 నెలల వరకు అలానే ఉంటుందండి. గోధుమ రవ్వతో సెరిలాక్ పౌడర్ని తయారు చేసుకోవడానికి ముందుగా 1 బౌల్ నిండా గోధుమ రవ్వ తీసుకున్నాను. గోధుమ రవ్వలో మనకి 2 రకాలు ఉంటాయి. ఎర్ర గోధుమ రవ్వ అంటే ఇప్పుడు నేను పిక్లో చూపిస్తున్న విధంగా కొంచెం బ్రౌనిష్ కలర్లో ఒక టైప్ ఆఫ్ గోధుమ రవ్వ ఉంటుంది. యెల్లో కలర్లో ఉన్న గోధుమ రవ్వ ఉంటుందండి. ఈ రెసిపీకి స్పెసిఫిక్గా యెల్లో కలర్లో ఉన్న గోధుమ రవ్వ ఉంటే చాలా మంచిది. ఇది మనకి అన్ని సూపర్ మార్కెట్స్ అవైలబుల్గా ఉంటుంది. మీకు అవైలబుల్గా లేకపోతే అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. తీసుకున్న గోధుమ రవ్వని ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మాడకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు అంటే గోధుమ రవ్వ లిటిల్ష్ వైట్ కలర్ అవుతుందన్నమాట బాగా ఫ్రై అయితే. సో ఆయిల్ కానీ ఏం వేసుకోకుండా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ యొక్క గోధుమ రవ్వని పిల్లలకి 8 మంత్స్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేస్తే మంచిది. 6 to 8 మంత్స్ లోపల రైస్, అటుకులు, మరమరాలు, ఓట్స్ అన్నీ పెట్టాక నెక్స్ట్ మీరు గోధుమ రవ్వని వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేయాలి. సో గోధుమ రవ్వ అంతా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారాక మిక్సీలో వేసి ఇలాగ ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. గోధుమ రవ్వని మీరు ఎంత బాగా గ్రైండ్ చేసినప్పటికీ చిన్న చిన్న గ్రెయిన్స్ అందులో ఉండిపోతాయి. కాబట్టి ఒక జల్లెడ తీసుకొని జల్లెడ సహాయంతో బాగా జల్లించేసుకోండి. ఇలాగ పెద్దగా మిగిలిపోయిన రవ్వను మీరు కిచడీలో వాడుకోవచ్చు. బట్ సెరిలాక్ పౌడర్కి అయితే చాలా ఫైన్గా ఉండాలి కాబట్టి ఇలాగ ఫైన్గా, స్మూత్గా, మెత్తగా ఉన్న పౌడర్ని మీరు పిల్లల కోసం తయారు చేసుకోవాలి. అంతే, ఈజీగా గోధుమ రవ్వతో మనం సెరిలాక్ పౌడర్ని తయారు చేసుకున్నాం. ఇలా తయారు చేసిన సెరిలాక్ పౌడర్ని 8 కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 4 నుంచి 5 నెలల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి. కిచడీ తయారీ కోసం ముందుగా 1 కప్పు బియ్యాన్ని, అదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పును తీసుకోవాలండి. రెండింటిని మిక్స్ చేసేసి 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడుక్కొని దానిలో నీళ్లు పోసి 4 నుంచి 5 గంటలు బాగా నానబెట్టాలి. తర్వాత ఆ నీటిని వంపేసి నానబెట్టిన పెసరపప్పు అండ్ రైస్ని 1 పల్చని కాటన్ గుడ్డ మీద వేసుకొని తడి ఏమీ లేకుండా బాగా ఆరనివ్వాలి. 1 రోజంతా ఆరిన తర్వాత దీన్ని బాగా ఆరిపోయి అందులో ఉన్న తడంతా పోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని డ్రైగా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీలో వేసి దీన్ని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. మీరు మిక్సీ చేసేటప్పుడు ఏమన్నా మీకు వర్క్గా అనిపిస్తే జల్లెడతో జల్లించేయండి, సరిపోతుంది. ఈ విధంగా మనకు కావాల్సిన ఇన్స్టెంట్ కిచడీ పౌడర్ని ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా తయారు చేసిన ఇన్స్టెంట్ కిచడీ మిక్సీ పౌడర్ని మీరు 8 కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు పాడవకుండా ఉంటుందండి. సాధారణంగా కిచడీ చేయాలనుకోండి పిల్లల కోసం, రైస్ని, పప్పుని నానబెట్టి మళ్ళీ దాన్ని కుక్కర్లో వేసి కుక్ చేసి మళ్ళీ దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసి చాలా తతంగా ఉంటుంది కదా. అలా కాకుండా ఇలాగా ఇన్స్టెంట్గా పౌడర్ని తయారు చేసి పెట్టినారనుకోండి, వెంటనే మనం కిచడీని పిల్లల కోసం తయారు చేసి పెట్టాం. ముందుగా
ఒక బౌల్లో పూల్ మఖానాన్ని తీసుకోవాలండి. ఇవి మనకి అన్ని సూపర్ మార్కెట్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు ఆర్గానిక్ కావాలన్నా ట్రై చేయొచ్చు. ఆర్గానిక్ పూల్ మఖానీ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. ద బెస్ట్ పూల్ మఖానీకి సంబంధించి లింక్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే ఒకసారి చెక్ చేసాయి. ఒక బౌల్ పూల్ మఖానీని తీసుకొని ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలో వేసి స్టవ్ వెలిగించి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పూల్ మఖానాన్ని మాడకుండా డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. 5 మినిట్స్ అయినా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇది చాలా తేలిగ్గా ఉంటాయి కాబట్టి త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పక్కనే ఉండి నెమ్మదిగా ఓపిగ్గా వీటిని మీరు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. చల్లారాక మిక్సీ గిన్నెలో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. పూల్ మఖానీని మనం పిల్లలకి 6 నెలల వయసు నుంచి వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేయొచ్చు. సెరిలాక్ రూపంలో 6 మంత్స్ నుంచి అప్ టు 1 ఇయర్ వరకు పెట్టచ్చు. 1 ఇయర్ అయ్యాక వాళ్ళకి స్నాక్స్ రూపంలో పెట్టచ్చు. ఇంకొంచెం పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళకి కర్రీ రూపంలో పెట్టచ్చు అన్నమాట. ఈ విధంగా తయారైన సెరిలాక్ పౌడర్ని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మినిమం టు మినిమం 15 డేస్ టు 20 డేస్ వరకు పాడవకుండా ఉంటుందండి. కొంచెం అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకొని దానిలో మురిలను వేయించి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ మాడగొట్టేయకండి. జస్ట్ వాటికి వేడి తగిలేంత వరకు ఒక్కసారి అలాగా డ్రై ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కానీ ఏమీ వేయకుండా 1-2 నిమిషాల తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి చల్లారబడ్డాక మిక్సీలో వేసేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. ఇంకా అంటే ఎటువంటి ఉండలు లేకుండా మెత్తగా దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి. ఇలా పల్చగా ఉన్న అటుకులు తీసుకోవాలండి. ఇవైతే ఈజీగా డైజెషన్ అవుతాయి అండ్ మనకి ప్రిపరేషన్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. తీసుకున్న అటుకుల్ని మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని అటుకుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదు. జస్ట్ 1-3 నిమిషాలు అలా దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని చల్లారనివ్వాలి. అటుకుల్లో మనకి చాలా రకాల న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయండి. ఇందులో మనకి కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇందులో మనకి ఐరన్ రిచ్గా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఎనీమియా రాకుండా కాపాడుతుంది. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి ఆకలి వేయకుండా ఎనర్జీగా హెల్దీగా ఉంచడంలో కాపాడుతుంది. ఇందులో ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి మోషన్ ఫ్రీగా అవుతుంది అండ్ ఇది ఇన్స్టెంట్ అండ్ క్విక్గా తయారు చేసుకోవచ్చు కాబట్టి అమ్మలకి తయారు చేయడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. తర్వాత చల్లారిన అటుకుల్ని మిక్సీలో వేసేసి ఇలాగ ఫైన్గా పౌడర్ చేసుకోవడమే. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 10 నుంచి 20 రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి. ఇలా తయారు చేసుకున్న దాన్ని మీరు ట్రావెలింగ్ టైంలో కూడా ఈజీగా క్యారీ చేసేయచ్చు. తయారు చేసుకోబోతున్నామండి. ముందుగా ఒక కప్పుడు బార్లీని తీసుకొని వాటిని బాగా 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. అందులో ఎటువంటి తొక్కు కానీ ఏమీ లేకుండా కడిగిన నీళ్లు కొంచెం తెల్లగా వచ్చేంత వరకు 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగిన బార్లీని బార్లీలో ఉన్న తడంతా పోయినంత వరకు పూర్తిగా ఆరనివ్వాలి. ఆరిన బార్లీని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఖచ్చితంగా అడుగు కొంచెం మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని ఆరిన బార్లీని వేసుకొని అడుగు మాడకుండా అటు ఇటు కలుపుకుంటూ ఓపిక్గా డ్రై ఫ్రై చేసుకోవాలండి. బార్లీలో మనకి చాలా రకాల న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, విటమిన్ ఈ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, విటమిన్ B6, విటమిన్ ఏ, విటమిన్ కే, ఇన్ని రకాల న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మనకి బార్లీలో ఉంటాయి కాబట్టి 6 నెలలు వయసు దాటిన చిన్నారి నుంచి బార్లీని వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేయొచ్చు. బార్లీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇందులో ఫైబర్ అధిక శాతంలో ఉంటుంది కాబట్టి డైజెషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి పిల్లలకి మోషన్ ఫ్రీ అవుతుందండి. ఇందులో మనకి ఫాస్ఫరస్ అండ్ కాల్షియం అధికంగా ఉండటం వల్ల వాళ్ళ యొక్క బోన్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఐరన్ అధికంగా ఉండటం వల్ల బేబీకి ఐరన్ అబ్జార్ప్షన్ బాగా పెరుగుతుంది. బాగా డ్రై ఫ్రై చేసుకున్న బార్లీని కొంచెం చల్లబడ్డాక మిక్సీలో వేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. మీకు పౌడర్ ఫైన్గా రాలేదు, బాగా బరక బరకగా వచ్చింది అనుకుంటే జల్లెల్లో వేసి జల్లించేయండి. లేదు మీరు కొంచెం పెద్ద పిల్లలకు పెడుతున్నారు, కొంచెం బరకగా వచ్చినా పర్వాలేదు అనుకుంటే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో మీ పిల్లల ఏజ్ ఆధారంగా పౌడర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా తయారు చేసిన బార్లీ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 15-20 డేస్ వరకు పాడవకుండా ఉంటుందండి. ఇప్పుడు సో ఇవ్వండి వారానికి సరిపడా 7 రకాల
హోమ్మేడ్ సెరిలాక్స్. నెక్స్ట్ వీడియోలో ఇలా తయారు చేసిన పౌడర్స్తో సెరిలాక్ని ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. తప్పకుండా వీడియోని ఒక లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మనందరం కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బై బై.